हेलो हेलो हाय गाइस, दिस इज निखिल. गुड इवनिंग. నా వాయిస్ అంతా వినిపిస్తుందా అందరికి? వాయిస్ ఓకేనా రాదా? జస్ట్ టెల్ మీ ఎస్ ఆర్ నో ఒకటి నాకు. ఓకే ఓకే. కొంచెం ఒక 2 నిమిషాలు అందరి క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ అడ్రస్ చేస్తాను ఇవాళ. ఓకే, ఇవాళ అన్ని క్వశ్చన్స్ అడ్రస్ చేస్తాను. అట్ ది సేమ్ టైమ్ ఆ ఏపీసీపీ డిసిఎల్ క్వశ్చన్ పేపర్ని కూడా డిస్కస్ చేస్తాను మంచిగా. ఓకే, ఒక 1 అవర్ అయినా సరే అట్లా కూర్చున్నాము. వి విల్ డిస్కస్ మెనీ థింగ్స్. అందరూ ఎవ్రీబడి యూ కీప్ ఆస్కింగ్ మీ డౌట్స్. ఇప్పుడు కాదు, కొద్దిగా అందరూ కామెంట్ చేసేవారు కొంచెం ఆగండి. ఇంకా క్యాండిడేట్స్ వస్తున్నారు, ఎందుకంటే నేనేమి ముందుగా అనౌన్స్మెంట్ చేయలేదు ఇట్లా వస్తున్నానని చెప్పేసి. ఎందుకంటే నా టైం టేబుల్ కరెక్ట్గా లేదు, సో ఐ వాజంట్ ఇన్ అ సిచ్యువేషన్ టు గివ్ యూ అ ప్రాపర్ ఇంటిమేషన్. అందుకనే అలా సడన్గా లైవ్ అయితే పెట్టేసుకున్నాను. సాయి కిరణ్, వాయిస్ కట్ అవుతుంది అంటే మీ ఒక్కరికి కట్ అవుతుందా, వేరే వాళ్ళకి కూడా కట్ అవుతుందా? ప్లీజ్ టెల్ మీ ఎవ్రీబడి. నా వరకు అయితే బాగానే ఉన్నాడు కనిపిస్తూ ఉంది. రాకేష్ పాలా, ఈఎస్ఎస్పిడిసిఎల్ జేఎల్ఎం మోటివేషన్ ఎప్పుడు వస్తుంది? మోటివేషన్ కావాలా నీకు, నోటిఫికేషన్ కావాలా? మోటివేషన్ అంటే నేను ఇస్తా, కానీ నోటిఫికేషన్ నేను ఇయ్యను కదా. అది కరెక్ట్గా అడగండి. యా ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఫ్రెండ్స్కి కానీ అందరికి కూడా షేర్ చేయండి ఈ లింక్ని. ఓకే, ఈ యొక్క సెషన్ లింక్ని, సో దట్ ఒక మినిమం ఒక 100 మంది కానీ నడిస్తే మనము స్టార్ట్ చేయొచ్చు. మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, అంటే ఎవరికైతే ఇది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నారు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది. సో ప్లీజ్ ట్రై టు అటెండ్, షేర్ చేయండి. నేను అడ్రస్ చేస్తాను అందరి క్వశ్చన్స్ కూడా. జస్ట్ మినిట్, నేను ఏంటంటే ఈ సెషన్ని షేర్ చేస్తున్నాను యాక్చువల్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ. ఎందుకంటే నేను ఆల్ ఆఫ్ సడన్గా నేను ఈ లైవ్లోకి వచ్చినా కదా. ఏంటబ్బా ఇది నేము, ఈ లైవ్ నేము వేరే ఏదో వస్తుంది. లింగయ్య అందరికీ చెప్తాను ఇప్పుడు, అందరికీ అన్ని కోర్సెస్ గురించి కానీ నోటిఫికేషన్ అప్డేట్స్ కానీ ఏదన్నా కానీ వీ విల్ ట్రై టు డిస్కస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టుడే. నీడ్ నాట్ వరీ. లైవ్లో అటెండ్ అయ్యారంటే మ్యాక్సిమం క్లారిటీ తీసుకొని మీరు పోవాలి వాపసు, అది నా గ్యారంటీ. కానీ జస్ట్ నాకు కొంచెం హెల్ప్ చేయండి, ప్లీజ్ షేర్ దిస్ సెషన్ లింక్ టు అదర్ స్టూడెంట్స్ ఆల్సో. వేరే స్టూడెంట్స్కి కూడా షేర్ చేస్తుండండి దీన్ని, సో దట్ ఎక్కువ మంది కూడా జాయిన్ అవుతారు. శివకృష్ణ, వాల్యూమ్ సరిపోతలేదా? బాగానే ఉందే అందరి. ప్లీజ్ టెల్ మీ ఎవ్రీబడి, వాల్యూమ్ ఇష్యూ ఉందా అందరికీ?
సౌండ్ది ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే నా ఇంటి నుంచి పర్ఫెక్ట్గానే పోతుంది. నేను ప్యారలల్గా నా మొబైల్ ఫోన్లో కూడా నేను చెక్ చేస్తున్నాను, నాకైతే మంచిగానే వస్తుంది మరి వాయిస్. ఒకసారి మరి చూడండి, అందరికీ లో వస్తుందా? చూడండి అయితే అందరికీ సౌండ్ లోగా అయితే ఏం లేదు. ఒకసారి మీ సైడ్ నుంచి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూడా నా మొబైల్ ఫోన్లో ఆన్ చేసి పెడుతున్నాను. యా నాకు సూపర్ వస్తుంది సార్. మీరు టెక్నికల్గా మీరు చెక్ చేసుకుంటున్నాండి అందరూ. నో వాయిస్ అంటే వాయిస్ ఇస్తే వాయిస్ వస్తుంది, వాయిస్ లేదు కాబట్టి. రైట్ రైట్, సో ఐ విల్ స్టార్ట్ ద సెషన్ నౌ. రైట్, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటిదనంటే, ఏపీసీబీడీసీఎల్ జేఎల్ఎం ఎగ్జామ్ రాసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఇక్కడ ఉంటే ఇప్పుడు కనుక ఈ లైవ్ సెషన్లో, మీ మార్క్స్ ప్రొవిజనల్కి ప్రకారం మీ మార్క్స్ ఎట్లున్నాయనేటివి ఒకసారి మీరు కామెంట్లో పెట్టండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు బుక్లెట్ కోడ్ బి అంటే బావు మైండ్ వేవ్స్. నా దగ్గర ఏ ఉన్నది, ఏం చేద్దాం మరి? ఏకి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. క్వశ్చన్స్ అయితే అవే ఉంటాయి కదా, కింద మీద అయితే కాకపోతే. సో నేను ఏలో క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ పోదాం మనం. ఇంకా మీకు బి సెట్ ఏ సెట్ అంటే నాకు ఇదే నాకు చాలా లేటుగా వచ్చింది, స్టూడెంట్స్ నాకు మెల్లగా పంపించారు, అందుకనే మనము ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోదాం. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటిదనంటే, మైండ్ వేవ్ సురేష్ బాబు సార్ అట. ఎవరు సురేష్ బాబు సారు? అనన్య తెలుగు టీవీ ఛానల్ అందరికీ బాగానే వినిపిస్తూ ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ట్రై చేయండి, ఐ థింక్ ఇట్ వుడ్ బి సజెస్టబుల్. రైట్, అయితే ఇంకొక విషయం ఏంటిదనంటే, ఇక్కడ నేను నా కీ చేసుకుంటూ పోయాను. నేను ప్రొవిజనల్ కీని ఇంతవరకు అయితే చెక్ చేయలేదు. మీ దగ్గర ఆల్రెడీ ప్రొవిజనల్ కీ ఉంటుంది కాబట్టి ఒకసారి నేను చెప్పిన ఆన్సర్స్, నేను చెప్పిన ఆన్సర్స్లో తిరుగులేదు. ఓకే, ఇప్పుడు నేను ఏవైతే ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఉందో ఇక్కడ నేను సాల్వ్ చేసిన దానికి తిరుగులేదు, ఎందుకంటే విత్ ప్రూఫ్తో సహా చెప్తాను దేనికి ఎందుకు ఆన్సర్ అవుతుందని. ఒకవేళ ఆ ప్రొవిజనల్ కీలో ఏదైనా ఛాలెంజ్, ఏదైనా మీకు డిఫరెన్స్ కనిపించింది అంటే కైండ్లీ నా దృష్టికి తీసుకురండి. ఓకే, కైండ్లీ నా దృష్టికి తీసుకురండి. నా దృష్టికి తీసుకురావాలంటే ఏం చేయాలంటే సింపుల్, ఏం లేదు. నా యొక్క యూట్యూబ్, నా యొక్క ఏమంటారు టెలిగ్రామ్ ఛానల్ ఉందమ్మా, ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోయి అక్కడి నుంచి నాకు మెసేజ్ చేయొచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్ కావాలంటేనేమో మీరు జస్ట్ ఈ లింక్ t.me/ తర్వాత ఏమొస్తుంది, RLC నిఖిల్,
అని మీరు కొట్టండి. అంటే లేకపోతే మీరు డైరెక్ట్ అట్ ది రేట్ ఆఫ్ ఆర్ఎల్సి నిఖిల్ అని మీరు టైప్ చేయండి టెలిగ్రామ్లో. చేసేస్తే మీకు మన ఛానల్ వచ్చేస్తుంది మీకు. సో దాంట్లోకి వచ్చి మీరు జాయిన్ అయిపోయారు అనుకోండి, మీరు నాకు ఏదన్నా ఇంటరాక్ట్ అవ్వటానికి కానీ పాసిబిలిటీ ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సెకండ్ సెల్ ఆఫ్ ఎన్ అల్యూమినియం ఆటమ్ ఈస్. దీనికి ఆన్సర్ మీరు అందరూ ఏం పెట్టారు? రైట్, సో ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి, యాక్చువల్ ఇక్కడ బై మిస్టేక్లో రాంగ్ మార్కింగ్ పడింది, నేను ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాను దాన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి 4 అన్నమాట. రైటా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సెకండ్ సెల్ ఆఫ్ ద అల్యూమినియం ఆటమ్ ఈస్ 8 ఆన్సర్ దానికి. ఎట్లా 8 అవుతుంది, ఎట్లా 8 అవుతుంది అని అంటే, అల్యూమినియంలో ఐ కెన్ సే 13 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యాక్చువల్గా అల్యూమినియంలో 13 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 13 ఎలక్ట్రాన్స్ అంటే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లుంటుంది, ఫస్ట్ సెల్లో 2 ఎలక్ట్రాన్స్, తర్వాత 8, ఫస్ట్ దాంట్లో 2, సెకండ్ దాంట్లో 8, 2 + 8 10 అయిపోయింది. సో లాస్ట్ ఆర్బిట్లో 3 ఉంటుంది. సో ఫస్ట్ సెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫైనల్ సెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ ట్రిక్కీ క్వశ్చన్. ఈ లెవెల్లో వెళ్తాడని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే దిస్ ఇస్ మోస్ట్ బేసిక్ అనమాట. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవడం స్టార్ట్ చేసినా కూడా అటామిక్ స్ట్రక్చర్లో ఈ రేంజ్లో అయితే మనం చదువుకో, మనం ఏం చదువుకుంటాం. ఇప్పుడు నేనేం ఏం చెప్పానంటే, లాస్ట్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని దాన్ని బట్టి నేను మాట్లాడతాను. సో అల్యూమినియం అంటే ఇట్ ఈస్ ఎ మెటల్, దానికి లాస్ట్ సెల్ గురించి మాట్లాడతాను. సో లాస్ట్ సెల్ ఎన్ని ఉన్నాయి, దీనికి 3 ఉన్నాయన్నమాట. సో దీని గురించి మాట్లాడతాం, కానీ వీటి గురించి జనరల్గా డిస్కషన్ అనేది రాదు. సో దిస్ ఐ కెన్ సే కైండ్ ఆఫ్ టఫ్ క్వశ్చన్ అనేది చెప్పొచ్చు నేను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ గుడ్ కండక్టింగ్ మెటీరియల్ ఈస్. కండక్టింగ్ మెటీరియల్, కండక్టింగ్ మెటీరియల్ అంటే బేసిక్గా మెటల్స్, ఆల్ మెటల్స్ ఆర్ కండక్టింగ్ మెటీరియల్స్. సో ఇక్కడ నేను ఏంటిదంటే, మనం ఏవైతే కోర్సులో కానీ లేదంటే యూట్యూబ్లో, నేను మీరు ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేసుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి నేను ఒక ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా నేను ఫ్రీగా అవైలబుల్ చేశాను. అండ్ ఆ ఫస్ట్ చాప్టర్లో నుంచి ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి, మీరు చూసుకుంటే అవన్నీ ఫ్రీగా యూట్యూబ్లోనే అవైలబుల్ ఉన్నాయి. సో వాటిని ప్రూవ్ చేయడానికి నేను మీకు ప్రూఫ్తో సహా వచ్చాను అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిందేమో ఇక్కడ చూడండి, వీడియో సీరియల్ నెంబర్ 11. ఈ వీడియోని రెఫర్ చేస్తే మీకు నేను ఈ కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్, వీటి యొక్క ఎగ్జాంపుల్స్, వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అని నేను డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ ఒక వీడియో ఏదైతే ఉందో సీరియల్ నెంబర్ 7 ఫస్ట్ చాప్టర్ సంబంధించింది, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అని చెప్పి ఉంటుంది. సో ఆ ఒక్క వీడియోని మీరు పర్ఫెక్ట్గా అటెండ్ చేసుకుంటే ఈ 2 క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉండేది, క్వశ్చన్ నెంబర్ 1 and 2. రైట్, నెక్స్ట్ నిక్రోమ్ అనేది దానికి ఆన్సర్ అయిపోతుంది. పేపర్, రబ్బర్, ప్లాస్టిక్ అంటే ఇవన్నీ ఇన్సులేటర్స్ కదా, కండక్టర్స్ కావు. జనరల్గా మెటల్స్ అన్ని కూడా కండక్టర్స్, కరెంట్ని అవాయిడ్ చేస్తాయి అనమాట. థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ లా స్టేట్స్ దట్ ఇన్ ఎనీ ఎలక్ట్రికల్ క్లోజ్డ్ సర్క్యూట్ ద కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్. బేసిక్ ఇది ఓమ్స్ లానే చెప్తున్నాడు వీడు, ఓమ్స్ లా గురించి చెప్తున్నాడు. ఇది మోస్ట్ ఫండమెంటల్. సో దీని గురించి ఇక నేను చెప్పడం కాదు, ఎనీ కోచింగ్ క్లాస్ ఎవరైనా ఓమ్స్ లా చెప్పవలసిందే. సో
ఒకసారి మళ్ళీ ఒకసారి నేను ఇక్కడైతే చూపిస్తున్నాను వీడియో సీరియల్ నెంబర్ 12 చాప్టర్ 1 అదే మీకు యూట్యూబ్లో కూడా ఫ్రీగా అవైలబుల్ ఉన్నది అక్కడ ఏం రాసింది అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐ రెసిస్టెన్స్ ఇదంతా కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసినటువంటి విషయాలే అని చెప్తున్నాను నేను ఇవన్నీ ఏం కొత్త కొత్త విషయాలు అయితే అడగలేదు చాలా ఈజీ క్వశ్చన్ పేపరే ఉన్నది ఈజీగా పర్ఫెక్ట్గా మన క్లాసులు విన్నా కానీ నోట్స్ పర్ఫెక్ట్గా రివైజ్ చేసినా కానీ మీరు ఈజీగా ఒక 80 మార్కులు అయితే ఈజీగా వచ్చేవి కానీ ఇంకా స్టూడెంట్కి 80 మార్కులు అనేది ఐడియల్ కేసులో 80 రావాలి కానీ ప్రాక్టికల్గా చాలా డిఫికల్టీస్ ఉంటాయి వాటిని ఓవర్కమ్ చేయాలంటే లక్ కూడా ఉండాలి అలాగా నెక్స్ట్ చూడండి 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయంట 3 కూడా ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉన్నాయి టోటల్ రెసిస్టెన్స్ నడుతున్నాడు సో 3, 6, 18 అయితే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటేనేమో డైరెక్ట్గా 3 రెసిస్టెన్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఫార్ములా యూజ్ చేసుకొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కొట్టేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇక్కడ అదే చేశాను నేను ఆల్రెడీ ఈ ఫార్ములా చూడండి నార్మల్గా నీకు 2 రెసిస్టర్స్ ప్యారలల్ ఉన్నాయనుకోండి 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు R1 R2 / R1 + R2 అనేటువంటి ఫార్ములా యూజ్ చేస్తాం అయితే స్టూడెంట్స్ ఏం మిస్టేక్ చేస్తున్నారు నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే 3 రెసిస్టర్స్ ఇచ్చేస్తే ఏం చేసేస్తారు మనోళ్ళు తెలివిగా R1 R2 R3 / R1 + R2 + R3 అని చెప్పేసి ఆన్సర్ వేసేస్తున్నారు దట్ ఈస్ రాంగ్ ఫార్ములా వచ్చేసి ఇది 3 రెసిస్టర్లు ఉన్నప్పుడు R1 R2 + R2 R3 + R3 R1 / R1 + R2 + R3 సో సేమ్ విషయాన్ని కూడా మనం ఆల్రెడీ ఇక్కడ వీడియో చాప్టర్ 1లో వీడియో సీరియల్ నెంబర్ 29లో ఇక్కడ చూడండి కరెంట్ డివిజన్ రూల్ అని ఉంది కదా ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఈడ 3 రెసిస్టర్ ఫార్ములా ఇచ్చాను కదా 3 రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ఏంటని చెప్పడం జరిగింది రైట్ ఫార్ములా గురించి ఆల్రెడీ మన క్లాసెస్లో డిస్కస్ చేసినాము అది పక్కన పెట్టేస్తే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి నువ్వు మ్యాథ్స్ కొట్టే వరకల్లా తెల్లారుతుంది అయితే నేను మీరు క్లాస్ ప్రాపర్గా వింటుంటే నేను చాలా లాజిక్స్ చెప్పాను నేను దాన్ని ఇలాంటి క్వశ్చన్స్ ఎలా డీల్ చేయాలని ఏం చెప్పానంటే ఎప్పుడైనా కానీ 2 లేదా అంతకంటే ఎక్కువ రెసిస్టర్స్ ఎప్పుడైనా కానీ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే రెసిస్టర్లో ప్యారలల్లో కనెక్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటిది రెసిస్టెన్స్ని టోటల్ రెసిస్టెన్స్ని పెంచుకోవడానిక తగ్గించుకోవడానిక చెప్పండి సందీప్ కుమార్ ఈ క్వశ్చన్ పేపర్ సొల్యూషన్ పీడిఎఫ్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది ప్లీజ్ జాయిన్ మై టెలిగ్రామ్ గ్రూప్ @RLC నిఖిల్ అని చెప్పి టైప్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో దాంట్లో నేను ఇదంతా క్లాస్ అయిపోయిన తర్వాత పెట్టేస్తాను నేను మీకు పీడిఎఫ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఓకే సో రెసిస్టెన్స్ని పెంచుకోవడానికి లేదా డిక్రీజ్ చేసుకోవడానికి మనం ప్యారలల్లో కనెక్ట్ చేసుకునేది ఎవడు ఆన్సర్ చెప్పట్లేదు సందీప్ కుమార్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ వస్తుందయ్యా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి క్లాస్ అయిపోయినాక పెడతా తప్పు సాయికిరణ్ సి ప్యారలల్లో రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసేది టు రెడ్యూస్ ది రెసిస్టెన్స్ ఓవరాల్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవడానికి ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం రెసిస్టెన్స్ వాల్యూని పెంచుకోవాలనుకుంటే సిరీస్లో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఆ లాజిక్తోని పోదాం జస్ట్ ఒక లాజిక్తోని పోదాం అయితే మీరు కొంచెం మోర్ ఆర్ లెస్ ఎక్కువ కొంచెం అంతో ఇంతో మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే మీకు కొన్ని వాల్యూస్ ఉట్టినే తెలుస్తాయి అనమాట ఏంటిది అని అంటే ఎప్పుడైనా కానీ 3 and 6 ప్యారలల్లో ఉన్నాయనుకోండి 3 and 6 ప్యారలల్ ఉందంటే ఆ ప్యారలల్ కాంబినేషన్ వాల్యూ 2 ఇవి మనం స్టాండర్డ్ కొన్ని గుర్తుంటే మనకి స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా కానీ నేను క్లాసెస్లో చెప్పినప్పుడు కానీ నా టెస్ట్ సిరీస్లో కానీ ఇవి ఈ వాల్యూస్ ప్రాపర్గా రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట 3, 6 ప్యారలల్ ఉంటే ఆన్సర్ 2 అన్నట్టు సో ఇక్కడ 3 రెసిస్టర్స్ ఉన్నాయి 3, 6, 18 సో 3, 6 ప్యారలల్ చేస్తే 2 అని నాకు ఆల్రెడీ తెలుసు నేను సాల్వ్ చేయలేదు నేను చూడండి నేను అసలు పెన్ను పేపర్ మీద పెట్టకుండా దీని ఆన్సర్ ఒక 10 సెకండ్లు ఎట్లా రాబట్టాలో చెప్తున్నాను నేను 3, 6 ప్యారలల్ చేస్తే 2 ఇది మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉండాలి ఇప్పుడు 2 parallel with 8 మనకి ఏం తెలుసు ఎప్పుడైనా కానీ 2 రెసిస్టర్లు ఓకే ఎప్పుడైనా కానీ 2 or 3 రెసిస్టర్లు ప్యారలల్ ఉన్నప్పుడు టోటల్ రెసిస్టెన్స్ అనేది అక్కడ ఉన్నటువంటి చిన్న రెసిస్టర్ కంటే తక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఏమున్నది మన కేసులో 2 and 18 రెండు కూడా ప్యారలల్లో ఉన్నాయి ఈ రెండిట్లో చిన్నది ఎవరు 2 అనేది చిన్నది సో 2 కంటే చిన్నది అంటే 1.8 సో ఆప్షన్స్ 3 అయిపోయింది ఆన్సర్ సో అంటే యూ నీడ్ నాట్ సాల్వ్ ఇట్ డైరెక్ట్గా మనం లాజిక్తో బట్టేసి దీన్ని రైట్ ఇక్కడ చూడండి 5th క్వశ్చన్లో 3 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సప్లై కరెంట్ ఇది చాలా బేసిక్ వీటి గురించి మనం అనేక మార్లు డిస్కస్ చేయడం కూడా జరిగింది అలాంటి క్వశ్చన్స్ చాలా మనం క్లాస్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3 రెసిస్టర్లు ప్యారలల్ సిరీస్లో తీసుకుందాం ఇదేంటిది వీడియో నెంబర్ 27 ఇది సో 27th వీడియోలో ఈ విధంగా మనం చెప్పడం జరిగింది సో దీనికి ఏం లేదు సింపుల్గా కరెంట్ కావాలంటే ఏం చేయాలి కరెంట్ కావాలంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్ సో ఇక్కడ ఉంది చూడండి కరెంట్ ఫామ్లో వోల్టేజ్ బై ఆర్ ఈక్వలెంట్ ఎందుకంటే 3 రెసిస్టర్లు ఉన్నాయి కాబట్టి 3 కలిపి ఒక రెసిస్టర్ని చేయాలి 3 సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి 3 యాడ్ చేయాలి 2 + 6 + 12 50 అనేది వోల్టేజ్ ఇచ్చిండు వాడు 50/20 చేస్తే 2.5 ఆంపియర్స్ వస్తుంది ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అయిపోతుంది నెక్స్ట్ చూడండి 6th క్వశ్చన్ చూడండి ఈ 6th క్వశ్చన్ దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు అండ్ మీరు ఇబ్బంది పడతాను చూడండి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఏదైతే వాడు అడిగాడో నేను ఫ్రీ క్లాస్ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయని చూడండి వీడియో నెంబర్ 32
మీరు వెళ్ళి ప్లేలిస్ట్లో కూడా చెక్ చేసుకోండి, లేదంటే కోర్సు స్టూడెంట్ అయితే చూడండి. ఇక్కడ నేను ఏం చెప్పినా చూడండి, అక్కడ ఏముంది బాబు, ఏమి ఇచ్చిన వాల్యూస్ పి రేటెడ్, వి రేటెడ్, రెసిస్టెన్స్ కావాలంటే ఏం చెప్పినా వి రేటెడ్ బై పి రేటెడ్ డైరెక్ట్గా నేను అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వడం జరిగింది క్లాస్లో. కానీ మీరు ప్రాపర్గా ఫాలో అయ్యింటే యూ కుడ్ హ్యావ్ మేడ్ ఇట్ కరెక్ట్. సో చూడండి, పవర్ రేటింగ్ అంటే ఎప్పుడైనా కానీ వి రేటింగ్ స్క్వేర్ బై ఆర్, మనకు రెసిస్టెన్స్ వాల్యూ అడిగిండు, రేటెడ్ వోల్టేజ్ ఇచ్చిండు ఎంత 250 వోల్ట్స్, పవర్ రేటింగ్ ఇచ్చిండు 100 వాట్స్, సాల్వ్ చేస్తే 625 ఓమ్స్ వచ్చేస్తుంది మనకి డైరెక్ట్గా. అండ్ ఇది చూడండి, ఇది కేసీఎల్ సంబంధించినటువంటి ఈజియెస్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్. నేను కేసీఎల్ అంటే ఒకటే చెప్తా, ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్. సో ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, ఈ జంక్షన్కి అనేకమైనటువంటి కరెంట్స్ వస్తున్నాయి పోతున్నాయి, అంత గందరగోళంగా నడుస్తూ ఉంది. నేను సింపుల్ ఏం చెప్పిన, ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ వేసుకోమన్నా. ఇప్పుడు ఈ జంక్షన్కి ఇన్కమింగ్, దాని దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఐ టూ వస్తుంది ఎంత 2 ఆంపియర్స్ వస్తుంది, ఇంకోటి ఐ ఫైవ్ ఒకటి వస్తుంది, ఈ రెండు దానికి ఇన్కమింగ్ ఉంది. సో 2 ఆంపియర్స్ ప్లస్ ఐ ఫైవ్ ఇది ఇన్కమింగ్, ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ వేసుకోండి. అవుట్ గోయింగ్ అంటే ఐ వన్ బయటికి పోతుంది ఎంత 3 ఆంపియర్స్, ఐ ఫోర్ బయటికి పోతుంది ఇది పోతుంది ఎంత 3 ప్లస్ 5 ప్లస్ 1. సో దీంట్లో మనం ఐ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు 2ని అవతలు పంపిస్తే, ఈ 2ని అవతలకి వేసేస్తే -2 అయిపోతుంది. సో 3 ప్లస్ 5 ప్లస్ 1 -2, 3 ప్లస్ 5 అంటే 8 ప్లస్ 1 అంటే 9, 9 - 2 అంటే 7, 7 ఆంపియర్స్ ఆన్సర్ అయిపోయింది. అండ్ బిల్కుల్ సేమ్ టు సేమ్ ఇదే చూడండి, ఇది వీడియో నెంబర్ 21, ఫస్ట్ చాప్టర్లో వీడియో నెంబర్ 21లో ఇక్కడ ఏం చెప్పినా, 5 బ్రాంచ్లు తీసుకొని చెప్పినా కదా యాజ్ ఇట్ ఈస్గా. సో సేమ్ కాన్సెప్ట్ అనేది అడుగుతున్నారు, అంటే మోస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్స్ బేసిక్స్ అనేటివి వస్తూ ఉన్నాయి మనకి. సందీప్ కుమార్ ఛానల్ నేమ్ చూడండి, ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ గుట్ట అనకండి, అది నేను చెప్తాను, ఇక్కడ పంపిస్తున్నాను, నేను లింక్ పంపిస్తున్నాను చూడండి, p.me@RLCNikhil. ఆ లింక్ పంపించిన చూడండి, ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, ఇమాజినరీ లైన్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద మ్యాగ్నెట్. సో బేసిక్గా ఈ క్వశ్చన్ అనేది నేను డీసీ మెషిన్స్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది, డీసీ మెషిన్స్లో నేను డిస్కస్ చేయడం జరిగింది, ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. డీసీ జనరేటర్ సంబంధించినటువంటి చాప్టర్లో ఇక్కడ నేను చెప్పడం జరిగింది చూడండి, మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ అని ఇక్కడ ఉంది కదా, దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మ్యాగ్నెటిక్ యాక్సిస్ అంటే ఏంటో తెలవాలి, మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏంటో తెలవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నార్త్ పోల్ ఉంది, ఒక సౌత్ పోల్ ఉంది, అవునా, ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ ఉంది. ఇప్పుడు ఇది నార్త్ ఒకటి సౌత్ ఒకటి, ఈ నార్త్ అండ్ సౌత్కి సెంటర్ పాయింట్ ఉంటుంది, దీనికొక సెంటర్ పాయింట్, దీనికో సెంటర్ పాయింట్ ఉంటుంది. ఈ నార్త్ టు సౌత్ సెంటర్ పాయింట్ జాయిన్ చేస్తే ఒక ఇమాజినరీ, ఒక ఊహాజనకమైనటువంటి ఒక లైన్ని డ్రా చేస్తే దాన్ని ఏమంటారంటే, దీని పేరే పోలార్ యాక్సిస్ అని అంటారు, పోలార్ యాక్సిస్ అంటారు, లేదా ఐ కెన్ సే పోలార్ యాక్సిస్ అని చెప్పాలి దీన్ని మోర్ స్పెసిఫికల్లీ. అండ్ ఈ పోలార్ యాక్సిస్కి ఎగ్జాక్ట్ మిడ్ వేలో ఏదైనా వచ్చిందని అంటే దాన్ని ఏమంటారంటే, దాన్ని జిఎన్ఏ అంటారు, జియోమెట్రిక్ న్యూట్రల్ యాక్సిస్ అని అంటారు. అయితే ఇది ఫిజికల్ కన్స్ట్రక్షన్ని బట్టి, కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందని అంటే, పోల్స్ నార్త్ అండ్ సౌత్ ఇలా ఉన్నా కానీ ఆ పోల్స్ మధ్యలో ఫ్లో అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఆ స్ట్రెయిట్ లైన్ లాగా నార్త్ టు సౌత్ కిందికి రాదు డీసీ మెషిన్స్లో, అలాంటి కేసెస్లో. అప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, ఫ్లక్స్ ఈ విధంగా జంప్ కొడుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ఎలా కనిపిస్తుంది, ఫ్లక్స్ అనేది ఈ రకంగా ఉన్నది, అంటే మ్యాగ్నెటిక్ యాక్సిస్ అనేది చేంజ్, ఇంతవరకు మ్యాగ్నెటిక్ యాక్సిస్ స్ట్రెయిట్ ఉన్నది, ఎందుకు మనం ఫ్లక్స్ అనేది నార్త్ టు సౌత్ కిందికి స్ట్రెయిట్గా వస్తుంది అని అనుకున్నాం. కానీ నార్త్ పోల్ సౌత్ పోల్ అట్లే ఉన్నా కానీ ఫ్లక్స్ మాత్రం ఇట్లా జంప్ కొట్టొచ్చింది, జంప్ కొట్టొచ్చింది అని అంటే ఫ్లక్స్ డైరెక్షన్ ఎలా ఉంది, ఫ్లక్స్ డైరెక్షన్ ఇలా ఇలా ఉంది. సో ఆ ఫ్లక్స్ డైరెక్షన్ ఏం చెప్తారంటే దాన్నే ఫీల్డ్ యాక్సిస్ అని అంటారు, లేదా మ్యాగ్నెటిక్ యాక్సిస్ అని కూడా అంటారనమాట. ఫ్లక్స్ డైరెక్షన్నే మ్యాగ్నెటిక్ యాక్సిస్ ఆర్ ఫీల్డ్ యాక్సిస్ అని పిలుస్తారనమాట. సో ఈ ఫీల్డ్ యాక్సిస్కి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ ఉండే దాన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ అని అంటారనమాట. సో పోలార్ యాక్సిస్ తమ్ముడే ఫీల్డ్ యాక్సిస్, జిఎన్ఏ తమ్ముడే ఎంఎన్ఏ అనమాట. సో వీళ్ళు చెప్పినట్టుంటే, పేరెంట్స్ చెప్పినట్టుంటే ఫీల్డ్ యాక్సిస్ పోలార్ యాక్సిస్ అవుతుంది, మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ జియోమెట్రిక్ న్యూట్రల్ యాక్సిస్ అవుతుంది. వీళ్ళు సొంత తెలివి యూజ్ చేస్తే వంగుతారు పక్కకి, అప్పుడు పోలార్ యాక్సిస్నే ఫీల్డ్ యాక్సిస్ ఆర్ మ్యాగ్నెటిక్ యాక్సిస్ అని అంటారు, జిఎన్ఏ ఎంఎన్ఏ కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇది బిహెచ్ కరువు గురించి.
బిహెచ్ కర్వ్ లో ఈ ఎక్స్ పాయింట్ దేని రికగ్నైజ్ చేస్తుంది, దేని చూపిస్తుంది అని అన్నాడు. చూడండి, హెచ్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, కరెంట్ ఇచ్చినామంటే హెచ్ ఉంటుంది, కరెంట్ లేకపోతే హెచ్ ఉండదు, సింపుల్. సో ఇప్పుడు నేను హెచ్ అంటే కరెంట్ అంటాను, బి అంటే నథింగ్ బట్ ఫ్లక్స్. సో ఇప్పుడు నేను కరెంట్ జీరో అయిపోయింది, ఇప్పుడు ఎక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ పాయింట్ దగ్గర కరెంట్ ఎంత ఉంది, జీరో ఉంది, కానీ ఫ్లక్స్ ఉంది. ఫ్లక్స్ ఎంత ఉంది, ఇంత ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ ఉన్నది. అంటే కరెంట్ లేనప్పుడు కూడా ఫ్లక్స్ ఉన్నట్టు కనిపిస్తుంది ఆ పాయింట్, కరెంట్ లేకుండా కూడా ఫ్లక్స్ ఉండడం అంటే ఏమంటారు దాన్ని, రెసిడ్యువల్ మ్యాగ్నటిజం అంటారు. ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. సో ఈ దీని గురించి నేను స్పెసిఫిక్గా మన ట్రాన్స్ఫార్మర్స్ క్లాస్లో బిహెచ్ కర్వ్ డ్రా చేసి ఈ విధంగా డిస్కస్ చేయడం జరిగింది చాలా డీటెయిల్డ్గా. అదొకటే కాదు, మళ్ళీ మన టెస్ట్ సిరీస్ తీసుకుంటే మ్యాగ్నటిజం ఫస్ట్ చాప్టర్ టెస్ట్ సిరీస్లో దాంట్లో క్వశ్చన్ నెంబర్ 56 చూడండి, ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రిమైన్ మ్యాగ్నటైజ్ ఈవెన్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ మ్యాగ్నటైజింగ్ ఫోర్సెస్ కాల్డ్ రిటెంటివిటీ. సో రిటెన్షన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది టెస్ట్ సిరీస్లో కూడా, క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ గివెన్ బై. సో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అంటే డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గివెన్ బై ఇండెక్స్ ఫింగర్. ఓకే, థంబ్ గివ్స్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ కండక్టర్, సారీ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, సారీ ఇది రాంగ్ ఉంది, డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గివెన్ బై మిడిల్ ఫింగర్, దిస్ ఇస్ ఫోర్, దిస్ ఇస్ రాంగ్. థంబ్ గివ్స్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, ఇండెక్స్ ఫింగర్స్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఇండెక్స్ ఫింగర్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది దీనికి. ఓకే, అండ్ ఇది కూడా ఒక ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ గురించి మ్యాగ్నెటిజంలో డిస్కస్ చేయడం జరిగింది సెకండ్ వీడియోలో. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ రేషియో ఆఫ్ ఫ్లక్స్ క్రియేటెడ్ ఆఫ్ దట్ మెటీరియల్ టు ద ఫ్లక్స్ క్రియేటెడ్ ఇన్ ద ఎయిర్ ఇస్ డిఫైన్డ్ యాజ్. యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి రిలేటివ్ పర్మియబిలిటీ, కానీ అక్కడ ఏం లేదు కాబట్టి మనము పర్మియబిలిటీని చూస్ చేసుకుంటున్నాం మనం. ఓకే, న్యూ ఆర్, సో దాని గురించి కూడా మ్యాగ్నెటిజం వీడియో నెంబర్ 3లో పర్మియబిలిటీ, రిలేటివ్ పర్మియబిలిటీ, అబ్సల్యూట్ పర్మియబిలిటీ వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. మీరు ప్రాపర్గా అటెండ్ అది కూడా మ్యాక్సిమం ఆ వీడియోస్ కూడా యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గానే ఉన్నాయి. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద టర్న్స్ ఇన్ కాయిల్ ఇంక్రీజెస్ దెన్ ద ఇండక్టెన్స్ ఈజ్, ఇండక్టెన్స్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యూఏఎన్ స్క్వేర్ బై యూఏఎన్ స్క్వేర్ బై ఎల్. లెంత్ అంటేనేమో లెంత్ ఆఫ్ ది టర్న్ అనమాట, కాయిల్ స్పాన్ అనమాట, కాయిల్ ఎంత లాంగ్ ఉందన్నది టర్న్స్ అనేది. మనం కాయిల్ యొక్క లెంత్ని పెంచుకుంటూ పోతున్నాం అంటే ఇండక్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది డైరెక్ట్ ఫార్ములా. దీని గురించి నేను అనేక టెస్ట్ సిరీస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ లిబరేటెడ్ అండ్ డిపాజిటెడ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్ బై వన్ కూలంబ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్ నోన్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. ఇది బ్యాటరీస్లో మనం ఫస్ట్ చదువుకునేటువంటి కాన్సెప్ట్ ఇదే అనమాట. ఓకే, ఇన్ లెడ్ యాసిడ్ బ్యాటరీ హౌ మెనీ నెగిటివ్ ప్లేట్స్ ఆర్ మోర్ దెన్ ద పాజిటివ్ ప్లేట్స్. నెగిటివ్ ప్లేట్స్ ఎప్పుడైనా కానీ పాజిటివ్ ప్లేట్ కంటే ఒకటి ఎక్కువగా ఉంటుంది. సో అది కూడా బ్యాటరీస్లో చూడండి, ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి నెగిటివ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ప్లేట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పాజిటివ్ ప్లేట్స్ ప్లస్ 1 అని ఇచ్చాను చూడండి. ఓకే, ఇవన్నీ డైరెక్ట్గా వచ్చినాయి క్వశ్చన్స్, అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే క్లాస్ రూమ్లో నోట్స్లో చెప్పినామో అవి మీరు పర్ఫెక్ట్గా అది చదువుకున్నా అయిపోయింది. సో మధ్యలో ఏంటిది, కొంతమంది స్టూడెంట్స్ మీరు తక్కువ చెప్తున్నారు లేదంటే మీరు ఎక్కువ చెప్తున్నారు లేదంటే ఇది చెప్పట్లేదు అది చెప్పట్లేదని కొంతమంది అడిగారు మనల్ని. నేను అప్పుడు అదే చెప్పాను, ఏ ఎగ్జామ్కి ఎంతవరకు నెసెసరీ అంతవరకే చెప్తాం అనేది, దానికి ప్రూఫ్ ఇదే అనమాట. డిసడ్వాంటేజ్ ఆఫ్ నికెల్ ఐరన్ సెల్ ఇస్, ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ఆన్సర్ ఇట్స్ ఎఫిషియన్సీస్ లో. ఆ ఆన్సర్ తెలియకపోయినా కూడా నువ్వు కొంచెం లాజిక్తోని మనం దీని ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. వాడు ఏం అడుగుతున్నాడు, డిసడ్వాంటేజ్ అడుగుతున్నాడు వాడు. నికెల్ సెల్లా ఏం సెల్లా మనకు అనవసరం, ప్రతికూలత అడుగుతున్నాడు, డిసడ్వాంటేజ్ అడుగుతున్నాడు అంటే ఏది మంచిది కాదు, ఏది మనకు అవసరం లేని క్వాలిటీ అని అడుగుతున్నాడు వాడు. అయితే సామర్థ్యం తక్కువగా ఉండేది మనకు అవసరం లేని క్వాలిటీ, సో ఇది రైట్ ఆన్సర్ అవ్వాలి. సరే వేరే కూడా రైట్ ఆన్సర్ అయ్యి ఉండొచ్చు కదా అనే లాజిక్లో మనం పోదాం. సో సెకండ్ చూద్దాం, తక్కువ బరువు ఉండు, అరే తక్కువ బరువు ఉండడం అనేది మంచి క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీ మీరు చెప్పండి, అడ్వాంటేజే కదా అది. ఇది ఆన్సర్ కాదు, బట్ డిసడ్వాంటేజ్ అడిగింది, నిర్మాణపరంగా దృఢంగా ఉండును, రోబస్ట్ ఇన్ కన్స్ట్రక్షన్, అంటే కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ ఉండడం కదా మనకి అడ్వాంటేజ్ ఎప్పుడైనా.
ఇది కూడా ఆన్సర్ కాదు. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉపయోగిస్తారు, ఎక్కువ టెంపరేచర్ హై టెంపరేచర్లో యూజ్ చేయగలుగుతున్న ఒక మెటీరియల్ అంటే అది మంచిదే కదా, అది డిసడ్వాంటేజ్ కిందకి ప్లస్ అడ్వాంటేజ్ కిందకి వస్తుంది. సో ఇది కూడా ఆన్సర్ కాదు. అంటే నీకు నికెల్ ఐరన్ సెల్ గురించి నువ్వు చదువుకోకపోయినా ఈ ఆన్సర్ నేను ఆన్సర్ అటెండ్ చేసి ఉండొచ్చు. కేవలం ఒక డిసడ్వాంటేజ్ అనేటువంటి ఒక పదాన్ని పట్టుకొని ప్రతికూలత అనేటువంటి ఒక పదం మీనింగ్ నీకు తెలిస్తే నువ్వు ఈజీగా లాజిక్తోనే పెట్టేయచ్చు దీనికి. నెక్స్ట్ చూడండి, ఇది సాయిరామ్ రిపీటెడ్ క్వశ్చన్, ఎక్కడి నుంచి రిపీట్ అయ్యింది చెప్పండి. అది కూడా మెథడ్ ఆఫ్ ఛార్జింగ్ ఆఫ్ సెకండ్. ఓకే, దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్, కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్. ఎందుకనంటే ఇక్కడ చూస్తే మనకి ప్యారలల్ ఇలా ఇచ్చాడంటే ఇది సమ్ రెసిస్టర్స్ అనమాట, రెసిస్టర్ బ్యాంక్. సో ఈ రెసిస్టర్ బ్యాంక్స్ని వేరీ చేసుకుంటే కరెంట్ వాల్యూని కాన్స్టెంట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వాడు. సో ఆ లాజిక్ అనేది, ఇదేమో మన టైప్స్ ఆఫ్ సెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము ఈ వీడియోలో. ఇక్కడ నికెల్ ఐరన్ సెల్ గురించి కూడా వాటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇదేమో కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ ఎలా జరుగుతుంది, ఆ సర్క్యూట్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలని. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ నేను డ్రా చేసింది డిఫరెంట్ అయినా కానీ ఆ క్లాస్లో మీరు ఆ లాజిక్ లేదంటే ఆ కాన్సెప్ట్ అది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ప్రక్రియను చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. అప్పుడు అది వినుంటే మీరు ఈ సర్క్యూట్ చూడగానే కాన్స్టెంట్ కరెంట్ అని ఈజీగా పట్టేస్తారు. నెక్స్ట్ చూడండి, బ్యాటరీ ఇస్ మేడప్ ఆఫ్ 2 rows ఆఫ్ సెల్స్, 4 cells ఇన్ ఈచ్ రో. సెల్ రేటింగ్స్ ఇచ్చాడు, ఆంపియర్ అవర్ రేటింగ్, వోల్టేజ్ రేటింగ్ అడిగాడు. సో 4 cells ఉన్నాయి, 2 rows ఉన్నాయి. సో row 1, row 2 అండ్ ఈచ్ రోలు ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 4 cells ఉన్నాయి. అదే వాడిచ్చింది, అంటే సిరీస్లో కనెక్ట్ చేసిండి అని దాని మీనింగ్. సో 1.5 volt ఈచ్ సెల్, 4 cells 1.4 అంటే 1.4 అంటే 6 volts అయిపోతుంది. సో వోల్టేజ్ రేటింగ్ వచ్చేసింది 6 volts. నెక్స్ట్ మనము బ్యాటరీ యొక్క రేటింగ్ పెంచుకోవాలంటే ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవాలి, సిరీస్లో కనెక్ట్ చేస్తే పెరగదు. సో ఈచ్ 2 ఆంపియర్ అవర్స్ అయినా కానీ ఓకే అన్ని సిరీస్ ఉన్నంత వరకు మొత్తం అంతా కలుపుకొని 2 ఆంపియర్ అవర్సే ఉంటుంది. కానీ ఇట్లాంటిది ఇంకో సెట్ ప్యారలల్లో ఉన్నది. సో 2 + 2 = 4 అయిపోతుంది. సో 6 and 4 అనేది ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు అచీవ్. నేను ఆల్రెడీ చెప్పాను రెసిస్టర్స్ అండ్ ఇండక్టర్స్కి లాజిక్ ఒకటే విధంగా అప్లై అవుతుంది సిరీస్ ప్యారలల్ కనెక్షన్స్లో. ఏంటంటే రెసిస్టర్స్ని ఇండక్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే వాటి వాల్యూ పెరుగుతుంది, ప్యారలల్ కనెక్ట్ చేస్తే వాటి వాల్యూ తగ్గుతుంది. అదే కెపాసిటర్స్ అయితే సిరీస్లో కనెక్ట్ చేస్తే వాటి వాల్యూ తగ్గుతుంది, ప్యారలల్ కనెక్ట్ చేస్తే వాల్యూ పెరుగుతుంది. సో మనము కెపాసిటర్స్ను సమాంతరంగా అనుసంధానం చేస్తే అంటే ప్యారలల్ కనెక్ట్ చేస్తే కెపాసిటెన్స్ వాల్యూ పెంచుకోవడానికి చేస్తాం ఆ పని. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, కెపాసిటర్ ఎనర్జీ స్టోర్డ్ అడుగుతున్నాడు అనమాట. సో ఎనర్జీ స్టోర్డ్ ఆఫ్ కెపాసిటర్ నేను అనేక క్వశ్చన్స్లో కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది, ½ CV² ఫార్ములా. సో కెపాసిటెన్స్ వాల్యూ ఇచ్చాడు, 500 మైక్రో ఫెరాడ్ అని ఇచ్చాడు, 500 మైక్రో ఫెరాడ్ ఇచ్చిండు, వోల్టేజ్ 200 ఇచ్చిండు. సో 12 CV² 12 × 500 × 10⁻¹² 200² V² కదా, 200 × 200 సాల్వ్ చేస్తే 10 జోల్స్ వస్తుంది డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇంటర్మీడియట్ స్విచ్ అలాంగ్ విత్ 2-way switch ఈజ్ యూస్ టు కంట్రోల్ ల్యాంప్ ఫ్రమ్ 3 places. సో ఈ ఇంటర్మీడియట్ సర్క్యూట్స్ గురించి స్విచ్చెస్ గురించి ఆల్రెడీ చూడండి మనం వైరింగ్లో సెకండ్ వైరింగ్ క్లాస్ చెప్పడం జరిగింది. నేను దాంట్లో సెకండ్ వీడియోలో చూడండి ఇంటర్మీడియట్ స్విచ్ గురించి చాలా డీటెయిల్డ్గా ఒక సర్క్యూట్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కూడా మీరు పర్ఫెక్ట్గా చూసుంటే మేబీ యూ కుడ్ హ్యావ్ ఈజీలీ అటెంప్టెడ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి సింబల్ దేన్ని సూచిస్తుంది, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఫ్యూజ్ బోర్డ్ వితౌట్ స్విచ్చెస్ ఫర్ ఎ పవర్ సర్క్యూట్. అది చూస్తూ కూడా మనము డైరెక్ట్ లాజిక్తోనే చెప్పొచ్చు దీనికి ఆన్సరు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కంట్రోలింగ్ యాక్సెసరీ. కంట్రోలింగ్ యాక్సెసరీ అంటే బేసిక్గా స్విచ్, ఇంటర్మీడియట్ స్విచ్ అంటే స్విచ్ కంట్రోలింగ్ యాక్సెసరీ, బెల్ పుష్ అంటే అది కూడా స్విచ్చే, ఐసీడిపి స్విచ్చే, ఫ్యూజ్ అనేది స్విచ్ కాదు నాయన, ఫ్యూజ్ అనేది ప్రొటెక్టివ్ యాక్సెసరీ, ప్రొటెక్షన్ యాక్సెసరీ అని చెప్పొచ్చు దీన్ని. ఏమని చెప్పొచ్చు, ప్రొటెక్షన్ యాక్సెసరీ. అండ్ ఈ పర్టిక్యులర్ చాప్టర్ సంబంధించి డీటెయిల్గా నేను నా సొంతంగా ప్రింటెడ్ నోట్స్ టైప్ చేసి ఇవ్వడం జరిగింది అండ్ క్లాసెస్లో కూడా మనం చాలా డిస్కస్ చేయడం జరిగింది.
చూపించడానికి సి బెల్ పుష్ స్విచ్చెస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసినాము అండ్ కంట్రోలింగ్ యాక్సెసరీస్ వీడియో ఉంది సపరేట్గా దాంట్లోనే స్విచ్చెస్ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రేషియో బిట్వీన్ మినిమం ఫ్యూజింగ్ కరెంట్ అది ఆన్సర్ వచ్చేసి ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అది ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ సో దీని గురించి ఆల్రెడీ నేను ప్రింటెడ్ నోట్స్ ఇచ్చాను నేను అందులో ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది ఫ్యూజ్ ఇదిగా మన ఇచ్చిన నోట్స్లో ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ డెఫినేషన్ ముందు ఇవ్వడం జరిగింది ఈ విధంగా డైరెక్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వైరింగ్ సిస్టమ్ సూటబుల్ ఫర్ మల్టీ స్టోరీ బిల్డింగ్ ఇస్ ట్రీ సిస్టమ్ అండ్ ఇది కూడా చూడండి టైప్స్ ఆఫ్ వైరింగ్ ఇక్కడ చూడండి ఏముంది ట్రీ సిస్టమ్ ఈ క్లాస్లో టైప్స్ ఆఫ్ వైరింగ్ క్లాస్లో చెప్పడం జరిగింది ఇక్కడ మల్టీ స్టోరీ బిల్డింగ్ అనేది నేను బోల్డ్ చేసి ఇచ్చిన చూడండి ట్రీ సిస్టమ్ అంటే మల్టీ స్టోరీ బిల్డింగ్ స్ట్రైక్ అయిపోవాలని నేను అప్పుడే అదే పాయింట్ స్ట్రెస్ చేసి చెప్పినాను నేను అప్పుడు ఆ క్లాస్ నడుస్తున్న వైరింగ్ మెథడ్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో ఈస్ జాయింట్ బాక్స్ మెథడ్ ఇది అది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అది నెక్స్ట్ స్టాండర్డ్ కండక్టర్స్ డిజిగ్నేటెడ్ 7/2.24 2.24 డినోట్స్ డయామీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్ 7 డినోట్స్ నెంబర్ ఆఫ్ స్టాండ్స్ అంటే స్టాండర్డ్ కండక్టర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ యొక్క వీడియోలో టైప్స్ ఆఫ్ కండక్టర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు స్పెసిఫిక్గా కండక్టర్స్ని ఎలా డినోట్ చేస్తారు దాని మీనింగ్ ఏమై ఉంటుంది అనేది చెప్పడం జరిగింది నెక్స్ట్ మినిమం సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ ఇట్ ప్లేట్ ఎర్తింగ్ ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చనే 60/60 సెంటీమీటర్స్ దాంట్లో స్పెసిఫిక్గా దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ అర్థింగ్ క్లాస్లో నేను డైరెక్ట్ ఫిగర్తో పాటు నేను చూపించడం జరిగింది ఇక్కడ చూస్తే కనుక డైరెక్ట్ ఉందా చూడండి ప్లేట్ డైమెన్షన్ 60 సెంటీమీటర్ 60 సెంటీమీటర్ బై 3.18 mm ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ అర్త్ టెస్టరీస్ ఫాల్ ఆఫ్ పొటెన్షియల్ మెథడ్ ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చూడండి మనము మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేటువంటి వీడియోలో ఫాల్ ఇన్ పొటెన్షియల్ మెథడ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది చూడండి అర్త్ టెస్ట్ సంబంధించిన వీడియోలో అర్త్ రెసిస్టెన్స్ వాల్యూ కెన్ బి రెడ్యూస్డ్ బై ఇప్పుడే చెప్పాను నేను రెసిస్టెన్స్ వాల్యూ తగ్గించుకోవాలంటే ప్యారలల్ కనెక్ట్ చేసుకోవాలి సో ఎలక్ట్రోడ్స్ అర్త్ ఎలక్ట్రోడ్స్ని ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అర్త్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది సో అదే లాజిక్ యూజ్ చేసుకొని మనం అర్థింగ్ గ్రిడ్ అర్థింగ్ మ్యాట్స్ అనేటివి మనం యూజ్ చేస్తుంటాం అన్నమాట ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను మన క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీన్ని కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఐఈ రూల్ యూజ్ టు ఫాలో క్లియరెన్స్ ఆఫ్ లో అండ్ మీడియం వోల్టేజ్ లైన్స్ ఫ్రమ్ ఎ బిల్డింగ్ ఇస్ 79th రూల్ సో ఈ ఐఈ రూల్ సంబంధించి కూడా నేను ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో దాన్ని రెఫర్ చేసి ఉంటే దిస్ వుడ్ బి ఈజీ అండ్ ఐఈ రూల్ టు బి ఫాలోడ్ ప్రికాషియస్ అగేన్స్ట్ లీకేజ్ బిఫోర్ కనెక్టింగ్ సర్వీస్ లైన్స్ ఇస్ 48 నెక్స్ట్ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఎ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇస్ ఆప్షన్ 1 పుల్ ఎయిమ్ స్క్వీజ్ అండ్ స్వీప్ సో పుల్ అంటేనేమో సి ఆ ఫైర్ ఎక్స్టింగ్విజర్ నాజిల్ ఏది ఉంటుందో అది బేసిక్గా లాక్ అయి ఉంటుంది ఆ లాక్ని ఎట్లా అంటే మనము పుల్ చేయాలి ఫస్ట్ పుల్ చేస్తే అది లాక్ ఓపెన్ అవుతుంది తర్వాత పట్టుకొని ఎయిమ్ చేయాలి నువ్వు ఎక్కడ ఈ ఫైర్ ఉంది ఫైర్ సోర్స్ ఎక్కడుందో దానికి ఎయిమ్ చేయాలి తర్వాత స్క్వీజ్ చేయాలి స్క్వీజ్ చేసిన తర్వాత జరిగే ప్రాసెస్ని స్వీపింగ్ అంటారనమాట ఆ ప్రెషర్తోని ఫైర్ అనేది స్వీప్ అవుతుంది అన్నమాట సో యాక్చువల్గా దీన్ని పాస్ సూత్రం అంటారు పిఏఎస్ఎస్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ డైరెక్ట్ టాంజెంట్ గాలనోమీటర్ డైరెక్ట్ క్వశ్చన్ అది ఏదైతే నేను మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది ఇది ఇక్కడ చూడండి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ టాంజెంట్ గాలనోమీటర్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ప్రొవైడ్ చేశాము దీన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నెక్స్ట్ ద సింబల్ ఇండికేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నాడు ఇక్కడ ఏమో ఒక కండక్టర్ లాగా కనిపిస్తూ ఉంది సో మనకు బేసిక్ ఏం అర్థమైంది ఇక్కడ ఒక కాయిల్ ఉంది అండ్ ఈ కాయిల్ మధ్యలో ఒక ఐరన్ పీస్ ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ ఉందంటే దిస్ ఇస్ ఐరన్ సో ఐరన్ ఉంది అని అంటే డైరెక్ట్లీ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంటే కదా సో దీంట్లో మనం లాజిక్ వెరీ లాజికల్ యూ కెన్ రిడ్యూస్ ది ఆన్సర్ అడ్వాంటేజ్ ఆఫ్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఈస్
అడ్వాంటేజ్ ఆఫ్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ అంటే కన్జ్యూమ్ లెస్ పవర్ అనేది అడ్వాంటేజ్. ఒకవేళ మీరు పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ చదువుకోకపోయినా కానీ ఇప్పుడు అడ్వాంటేజ్ ప్రయోజనం అనేటువంటి వర్డ్ని బట్టి ఆ ఆప్షన్స్ని చెక్ చేసుకుంటేనే నువ్వు దాన్ని పట్టేయచ్చు. కన్జ్యూమింగ్ హై పవర్, ఎక్కువ పవర్ని వినియోగిస్తుంది అంటే అది అడ్వాంటేజ్ అవుతుందా డిసడ్వాంటేజ్ అవుతుంది? సో ఇది ఆన్సర్ కాదు. ఏకరీతి కానీ స్కేలు అంటే నాన్ యూనిఫామ్ స్కేల్, మనకు నాన్ యూనిఫామ్ స్కేల్ అంటే ఎప్పుడు ప్రిఫర్ చేయము మనం. సో ఇది అడ్వాంటేజ్ అయితే కాదు, డిసడ్వాంటేజ్ అవుతుంది. లో టార్క్ టు వెయిట్ రేషియో, టార్క్ టు వెయిట్ రేషియో లో ఉందంటే అది వేస్ట్ ఇన్స్ట్రుమెంట్ అన్నట్టు, అది కూడా మనకి డిసడ్వాంటేజ్. ఇట్లా మనం ఎలిమినేట్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇన్స్ట్రుమెంట్స్ విత్ గ్రావిటీ కంట్రోల్ ఆర్ టు బి యూజ్డ్ ఇన్ విచ్ పొజిషన్? వర్టికల్ పొజిషన్. సో ఇది కూడా నేను ఇంకా కంట్రోలింగ్ టార్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ విధంగా చూసుకుంటా పోతా ఉంటే దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ అనమాట, చాలా క్వశ్చన్స్ మన టెస్ట్ సిరీస్ నుంచి లేదంటే క్లాస్లో నేను చెప్పిన యాజ్ ఇట్ ఈస్గా వచ్చినాయి. అట్లా నేను ఒక 30 questions, 40 questions దాకా చూశాను నేను. ఆ తర్వాత ఇంకా చూడడం మానేశాను నేను, బికాజ్ ఐ థింక్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అనేవి బేసిక్ నేచర్ క్వశ్చన్స్, అండ్ ఖచ్చితంగా నేను క్లాస్లో డిస్కస్ చేసినవి యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది అనమాట. నేను తర్వాత ఇంకో సపరేట్ డాక్యుమెంట్ కంపైల్ చేసి ఏ క్వశ్చన్ ఇక్కడ నుంచి వచ్చిందని కూడా నేను పబ్లిష్ చేస్తాను. సో అదే అనమాట, ప్రాపర్గా నోట్స్ రాసుకోండి అనేది చెప్పేది, అందుకే చెప్పేది. ఇఫ్ పాయింటర్ మూవ్స్ క్విక్లీ టు ఇట్స్ ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్ వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆసిలేషన్ ద డ్యాంపింగ్ యూజ్ ఇస్ కాల్డ్ అస్ క్రిటికల్ డ్యాంపింగ్. డైరెక్ట్ క్వశ్చన్. ఇఫ్ డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ టు బి యూజ్డ్ యాజ్ వోల్ట్ మీటర్, ఫిక్స్డ్ అండ్ మూవింగ్ కాయిల్స్ ఆర్ జాయిన్ ఇన్ సిరీస్ విత్ విచ్ రెసిస్టెన్స్ కనెక్టెడ్. ఎప్పుడైనా కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ని వోల్ట్ మీటర్గా వాడుకోవాలంటే దానికి మనము హై రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా బేసిక్ లాజిక్ అనమాట. ఇది స్పెసిఫిక్గా డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అనే కాదు, అది ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అయినా కానీ అది వోల్ట్ మీటర్గా వాడుకోవాలనుకుంటే హై రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలని నేను అనేక మార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఇంకా నేను ఇక్కడ ముందు నేను ప్రూఫ్స్ ఏం చూపించాను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఎందుకనంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ వెతుక్కుంటూ కూర్చుంటే ఇంకా నాకు టైం సరిపోదు. బట్ ఎస్, పర్ఫెక్ట్ గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి మంచి పర్ఫెక్ట్గా యూ విల్ బీ ఇన్ అ గుడ్ డైరెక్షన్. సో కంట్రోల్ స్ప్రింగ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ అప్ ఆఫ్ ఫాస్ఫరస్ బ్రాంజ్. ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ గురించి డిస్కస్ చేసినప్పుడు కంపల్సరీ డిస్కస్ చేసినటువంటి విషయం అది. నెక్స్ట్ చూడండి, క్రీపింగ్ ఎర్రర్ అనే ఎనర్జీ మీటర్ కెన్ బి రిమూవ్డ్ బై డ్రిల్లింగ్ టు డయామెట్రికల్ ఆపోజిట్ హోల్. హా, అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించి ఫుల్ నోట్స్ నేను ఫ్రీగా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మీరు ఒకవేళ రెఫర్ చేసినా కూడా ఇవన్నీ అన్ని ఏ టు జెడ్ క్వశ్చన్స్ కవర్ అయినాయి దీంట్లో. రాఘవ ఆఫ్లైన్ కోచింగ్, సి రాఘవ ఆఫ్లైన్ కోచింగ్ అయితే నేను ప్రజెంట్గా ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ ఆఫ్లైన్ కోచింగ్, ఓన్లీ ఆన్లైన్ ఉంటుంది. బట్ ఎస్, ఆఫ్లైన్ స్టార్ట్ చేయాలని నాకు ఇష్టం. యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్గా టీచ్ చేయాల్సినటువంటి ఫీల్ కానీ స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ అవ్వటం ఇదంతా కూడా ఆఫ్లైన్లోనే సాధ్యపడుతుంది. జనరల్గా ఆఫ్లైన్ చేయాలని నాకు ఉన్నది, బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నాట్ ఇన్ ఒపీనియన్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్లైన్, నాదంతా ఆన్లైన్ ఉంటుంది. మేబీ ఏదైనా నేను ఆఫ్లైన్ సెంటర్ ఓపెన్ చేయాలి నేను అనుకుంటే మాత్రం మేబీ 2022లోనే సాధ్యపడుతుంది, 2021లో అయితే కాదు. 2022 జనవరి తర్వాత మేబీ ఐ విల్ థింక్, అది కూడా కన్ఫర్మ్ కాదు, ఐ మే థింక్ టు ఓపెన్ ఆఫ్లైన్ కోచింగ్. నెక్స్ట్, ఎర్రర్ కాస్డ్ బై ద డ్రైవింగ్ సిస్టమ్లో 3-phase ఎనర్జీ మీటర్ ఈస్ చేంజ్ ఇన్ స్ట్రెంత్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఫేజ్ యాంగిల్స్ చేంజ్ ఇన్ డిస్క్ రెసిస్టెన్స్. ఈ 3-phase అని అంటేనేమో ఫేజ్లో ఏదైనా ఎర్రర్ వస్తే దిస్ ఈజ్ పాసిబుల్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అది యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక కొత్త బిట్, అది ఈ క్వశ్చన్ వచ్చేసి కొత్త బిట్, రిపీటెడ్ క్వశ్చన్ కాదు, కొంచెం ఆలోచించాల్సినటువంటి బిట్ అది. డివైస్ యూస్ టు డిటర్మైన్ ది సింక్రోనస్, యా సింక్రోస్కోప్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ ఇది. టెస్ట్ సిరీస్లో నేను ఆ క్వశ్చన్ అడగడం జరిగింది, ఎగ్జాక్ట్ క్వశ్చన్ సేమ్ టు సేమ్ క్వశ్చన్. నేను ఆ స్క్రీన్ షాట్ అయితే తీసుకోలేదు బట్ నాకు ఐడియా ఉన్నది, గుర్తున్నది. మొన్న మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ కంపైల్ చేసినప్పుడు చూస్తాను నేను సేమ్ క్వశ్చన్ టెస్ట్ సిరీస్లో ఇవ్వడం జరిగింది. నేను వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ టాంగ్ టెస్టరిస్, టాంగ్ టెస్టర్ గురించి కూడా నేను ట్రాన్స్ఫార్మర్స్లో చెప్పాను, నేను అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ చెప్పాను. నేను మనకి హ్యాండ్ హెల్డ్ సిటీ అని కూడా అంటారు టాంగ్ టెస్టర్ని.
లాంగ్ టెస్ట్ సిరీస్ నథింగ్ బట్ కరెంట్ ట్రాన్స్ఫార్మరే, టీటీ. అది ట్రాన్స్ఫార్మర్ అంటే మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్, డైరెక్ట్ సిలికాన్ క్రిస్టల్ ఈజ్ ఏ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఈ స్పెసిఫిక్గా ఈ క్లాస్ యూట్యూబ్లో కూడా ఫ్రీ అవైలబుల్ ఉంది, నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ట్రాన్సిస్టర్ లైట్లీ డోప్డ్ పార్టీస్ బేస్, హైయెస్ట్ డోపింగ్ దేనిలో ఉంటుందని అంటే రాసేస్తాను, ఎమిటర్ హైయెస్ట్ డోపింగ్ ఉంటుంది, కలెక్టర్లో మీడియం ఉంటుంది, బేస్ అనేది లో ఉంటుంది. సందీప్ మెజర్మెంట్ నోట్స్ అనేటివి నా గ్రూప్లో అవైలబుల్ ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూప్లో, మీరు అందులోకి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా నోట్స్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఏదైతే నా పేడ్ కోర్సుకి సంబంధించిన నోట్స్ ఉంటాయో నేను రాసినవి, యూ కెన్ రెఫర్ ఇన్ మై గ్రూప్, దాంట్లో అవైలబుల్ ఉంటాయి. ఇన్ ద సిబి కాన్ఫిగరేషన్ విన్ కలెక్టర్ సి ఈ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడినప్పుడు నేను మనకి ట్రాన్సిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్పిఎన్ అనుకుందాం, ఇది బేస్ అవుతుంది, ఇది ఎమిటర్ అవుతుంది, ఇది కలెక్టర్ అవుతుంది. అయితే ఇక్కడ చూస్తే రెండు జంక్షన్స్ కనిపిస్తున్నాయి, ఎన్పి జంక్షన్, పిఎన్ జంక్షన్, జంక్షన్ వన్ జంక్షన్ టూ. ఈ జంక్షన్ ఏమంటారంటే దీన్ని ఎమిటర్ జంక్షన్ అంటారు దీన్ని, ఎందుకంటే ఎమిటర్ దగ్గర ఉంది కాబట్టి. ఈ జంక్షన్ ఏమంటారంటే కలెక్టర్ జంక్షన్ అంటారు దీన్ని. నేను ఒక ఫార్ములా చెప్పడం జరిగింది, జంక్షన్ వన్ జంక్షన్ టూ నేను క్లాస్లో చెప్పడం జరిగింది, ఇట్లా గుర్తుపెట్టుకోండి అయ్యా, ఎఫ్ఆర్ ఎఫ్ఎఫ్ ఆర్ఆర్ ఆర్ఎఫ్ అని ఒక మాట చెప్పాను, పక్కన ఆస్కి ఏఎస్సిఐ అని రాసుకోమని చెప్పాను. అంటే జంక్షన్ వన్ ఫార్వర్డ్, జంక్షన్ టూ రివర్స్ ఉన్నప్పుడు యాక్టివ్ మోడ్ అన్నట్టు. సో ఇక్కడ జంక్షన్ వన్ అంటే ఎమిటర్ జంక్షన్, వీడు ఏం చెప్పిండు, ఎమిటర్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అన్నాడు, జంక్షన్ టూ అంటే కలెక్టర్ జంక్షన్, కలెక్టర్ జంక్షన్ ఏమన్నాడు రివర్స్ బయాస్ అన్నాడు, అంటే ఎఫ్ఆర్ అంటే యాక్టివ్ రీజియన్, డైరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. ద ఫాలోయింగ్ ఫిగర్ ఇండికేట్ విచ్ టైప్ ఆఫ్ యాంప్లిఫైయర్, కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్. ఇక్కడ డైరెక్ట్ చూడండి, ఇది బేస్ అని ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ట్రాన్సిస్టర్కి ఎక్కడ ఈ ముళ్ళు ఈ యారో వస్తుందో దట్ పాయింట్ దట్ ఈస్ అన్ ఎమిటర్. ఇక్కడ యారో ఇటు వచ్చింది, ఎమిటర్ ఏమైంది, ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా ఎమిటరే ఉన్నది. సో దిస్ ఇస్ కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ ఆప్షన్ వన్. డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆఫ్లైన్ యూపీఎస్ఎస్, ఆఫ్లైన్ యూపీఎస్ ఆఫ్లైన్ యూపీఎస్ ప్రాబ్లం ఏంటిదంటే చేంజ్ ఓవర్ కంప్లైంట్ అనమాట. అంటే కరెంటు పోయింది, యూపీఎస్ ఉంది, ఇప్పుడు యూపీఎస్ మనకి ఎట్లా కావాలి, జనరల్గా కరెంటు పోయింది అంటే వెంటనే అందుకోవాలి. ఆఫ్లైన్ యూపీఎస్ అంటే అది ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ ఉండదు, మనం చేంజ్ ఓవర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నేమ్ ఆఫ్ డీసీ జనరేటర్ షోన్ ఇన్ ద ఫిగర్ ఇస్, సో దిస్ ఈస్ బేసికలీ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ఇది. అయితే క్యుములేటివ్ ఆ డిఫరెన్షియల్ అనేది కాంట్రవర్సీ వస్తుంది. సో క్యుములేటివ్ ఆ డిఫరెన్షియల్ అంటే సి, నార్మల్గా ఒక షంట్ జనరేటర్లో ఫ్లక్స్ ఉంటుంది, ఆ షంట్ జనరేటర్కి ఒక సిరీస్ వైండింగ్ యాడ్ చేస్తే దాన్ని మనము కాంపౌండ్ జనరేటర్ అంటారు. అయితే ఈ సిరీస్ అనేది షంట్కి అపోజింగ్ ఉందా, ఎయిడింగ్ ఉందా, సపోర్టింగ్ ఉందా అనే దాన్ని బట్టి అది క్యుములేటివ్గా డిఫరెన్షియల్ అవుతుంది. ఎప్పుడైతే రెండింటి నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ సేమ్ డైరెక్షన్లో ఉంటాయో అప్పుడు రెండు ఎయిడింగ్ అని చెప్పొచ్చు. అది ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు వాడు, షంట్ నుంచి వచ్చే ఫ్లక్స్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది, సిరీస్ నుంచి వచ్చే ఫ్లక్స్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది, అంటే డైరెక్ట్గా అది క్యుములేటివ్ అన్నట్టు దాని మీనింగ్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది డైరెక్ట్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక డిసి షంట్ మోటార్ అన్నాడు, సిక్స్ పోల్ ల్యాప్ బైండింగ్ అన్నాడు, 500 కండక్టర్స్ అన్నాడు, ఆర్మేచర్ కరెంటు ఫీల్డ్ కరెంట్ వాల్యూ ఇచ్చాడు, ఫ్లక్స్ పర్ పోల్ ఇచ్చిండు, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చిండు, సప్లై వోల్టేజ్ ఇచ్చిండు, స్పీడ్ ఆఫ్ ద మోటార్ అడిగిండు. కొంచెం టైం పట్టేది సాల్వ్ చేయడానికి. ఫస్ట్ మనం బ్యాక్ ఈఎంఎఫ్ కనుక్కోవాలి, డిసి మోటార్లో బ్యాక్ ఈఎంఎఫ్ బి మైనస్ ఐఏఆర్ఏ, బి 200 వోల్ట్స్ ఆల్రెడీ ఇచ్చిండు క్వశ్చన్లో, ఆర్మేచర్ కరెంట్ ఐఏ క్వశ్చన్లో ఇచ్చిండు, రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్మేచర్ ఆల్రెడీ ఇచ్చిండు. ఇది చేస్తే ఈబీఈజ్ ఈక్వల్ టు 140 వోల్ట్స్ వస్తుంది.
మళ్ళా బ్యాక్ ఈఎంఎఫ్ ఫార్ములా ఫైవ్ జెడ్ అండ్ బి బై సిక్స్ 60A ల్యాప్ వైండింగ్ అన్నాడు. ల్యాప్ అంటే ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆల్రెడీ చెప్పిన. సో ఇక్కడ ఏ పి రెండు కొట్టేయండి, మిగిలింది ఫైవ్ జెడ్ ఎన్ బై సిక్స్టీ. ఎన్ కావాలని అడిగిండు, ఎన్ ఇక్కడ పెట్టుకొని సిక్స్టీ అవతల పంపిస్తే ఈబీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ జెడ్ కిందికి వస్తాయి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే 840 ఆర్పిఎం అనేది ఆన్సర్ వచ్చేస్తుంది, డైరెక్ట్ ఆన్సర్. అండ్ 51 క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా తప్పు చేస్తారు స్టూడెంట్స్. నేను ఆర్ఎంఎస్ వాల్యూ ఇట్లా ఇచ్చాడు, దీనిలో ఆర్ఎంఎస్ వాల్యూ ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు. ఆల్రెడీ నేను చాలా డీటెయిల్డ్గా చెప్పాను, ఇది ఒకసారి నేను చూపిస్తాను. నేను ఇక్కడ చూడండి, నేను టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సేమ్ టు సేమ్ క్వశ్చన్, డిట్టో క్వశ్చన్. కాకపోతే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అడిగిండు, నేను టెస్ట్ సిరీస్లో మ్యాక్సిమం వాల్యూ అడిగినా వాడు ఆర్ఎంఎస్ వాల్యూ అడిగిండు. ఎప్పుడైనా కానీ చూడండి, ఒక సైనుసోయిడల్ వేవ్ ఫామ్ యొక్క ఈక్వేషన్ స్టాండర్డ్ ఈ విధంగా ఉంటుంది, వి మ్యాక్స్ సైన్ 2πft. ఓకే, ఎప్పుడైనా కానీ మనకి ఈ సైన్ తర్వాత 314 ఉందనంటే అది 50 Hz అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. 50 Hz అంటే 314 అన్నట్టు. అండ్ ఇక్కడ ఉండేది ఆ మ్యాక్సిమం వాల్యూ, ఈ సైన్ కంటే ముందు ఉన్నటువంటి వాల్యూ మ్యాక్సిమం వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే మ్యాక్సిమం వాల్యూ బై రూట్ 2 చేయాలి. అండ్ ఆ రూట్ 2 కూడా స్టాండర్డ్ డెఫినేషన్స్ నేను చెప్పినా నేను అన్నీ. సో ఆప్షన్ 4 అనేది డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది దీనికి. ఏసీ అమ్మీటర్ వోల్ట్ మీటర్ ఆల్వేస్ రీడ్స్ ఆర్ఎంఎస్ వాల్యూ, స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. అండ్ ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, ఇది నేను బోర్డు మీద చేయించిన. నేను సింపుల్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. అండ్ నేను ఆల్రెడీ చెప్తూనే వస్తాను, 3 and 4 ఉందనంటే ఆటోమేటిక్గా అదర్ వాల్యూ షుడ్ బి 5. అట్లా కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని రిపీటెడ్ వాల్యూస్ ఉంటాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినా కదా, 3-6 ప్యారల్ చేస్తే 2, 3-4 మనకి ఆర్ఎక్స్ ఉంటే జెడ్ అనేది 5 అవుతుంది. అట్లా కొన్ని వాల్యూస్ ఉంటాయి అన్నమాట, ఆ వాల్యూస్ గురించి నేను క్లాసెస్లో డిస్కస్ చేశాను. నేను అవేంటంటే గుర్తుపెట్టుకుంటే మనకి టైం అనేది మనకి సేవ్ అవుతుంది. సురేష్, ప్లీజ్ టీచ్ ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ టెలింగ్, బట్ యు ఆర్ ఫ్రమ్ విచ్ స్టేట్ ఆర్ విచ్ లాంగ్వేజ్? బేసికలీ దిస్ ఎగ్జామ్ ఇస్ ఫర్ తెలుగు స్టూడెంట్స్, దేర్ ఫోర్ ఐఎమ్ టాకింగ్ ఇన్ తెలుగు ఓన్లీ. మై విలేజ్ వీడియోస్ టెలిగ్రామ్ గ్రూప్, ఈ విలేజ్ వీడియోస్ టెలిగ్రామ్లోకి వెళ్ళి డైరెక్ట్ ఆర్ఎల్సి నిఖిల్ అని కొట్టండి, ఆర్ఎల్సి నిఖిల్ అని టైప్ చేయండి, లేదంటే అట్ ద రేట్ ఆఫ్ ఆర్ఎల్సి నిఖిల్ అని చెప్పేసి టైప్ చేయండి. అండ్ ఇంకొక విషయం, నేను మన పెయిడ్ కోర్సెస్ గురించి అనౌన్స్ చేయాలి. యాక్చువల్లీ నేను బిజీ ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. యాక్చువల్గా నిన్ననే 17th to 19th ఆఫర్ నడుస్తూ ఉంది. యాక్చువల్గా ఆఫర్ ఈస్ గోయింగ్ ఆన్. ఏంటిది ఆఫర్ అని అంటే, మనకి అరౌండ్ 5000 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ కోర్స్ అనేది అవైలబుల్ ఉన్నది ఇప్పుడు. ఇది జేఎల్ఎం కోర్సు. అండ్ 1 ఇయర్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, మాకు లిమిటెడ్ పీరియడ్కి అవసరం కావాలనుకున్న వాళ్ళకి 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ అనేది ఇవాళ నుంచి లాంచ్ చేస్తున్నాం మనం, నిన్న నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది అని అంటే, 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫార్ములా, 2000 రూపీస్ ఉంటుంది ఇది, 3 మంత్స్ వ్యాలిడ్. అండ్ ఇది ఎప్పటికి ఉంటుంది? ఇది ఫర్ ఎవర్ ఉంటుంది. ఓకే, మీరు 2000 రూపీస్ మీరు పే 2000 రూపీస్తో మీరు 3 మంత్స్ వస్తారు, 3 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు 2000 కట్టి మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 3 మంత్స్లో మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని మీరు కోచింగ్ కంప్లీట్ చేసుకుని అంటే 2000లో బయటపడతారు మీరు. లేదు మీకు ఇంకా కావాలనుకుంటే ఈ కెన్ ఎక్స్టెండ్, అంటే 1 ఇయర్ అవసరం లేదు, కొంత తక్కువ పేమెంట్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండే విధంగా ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇదొక విషయం అయితే ఉన్నది. అండ్ అది కాకుండా సబ్ ఇంజనీర్ కోర్సు, ఏఈ సబ్ ఇంజనీర్ కోర్సు కూడా అడుగుతున్నారు స్టూడెంట్స్, దానికి కూడా ఆఫర్స్ ప్రైజెస్ అనేది తగ్గించినాము. అండ్ దానికి కూడా ఈ విధంగా సేమ్ ఇదే టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది అవైలబుల్ ఉంది. నాకు ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు, బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఈ నెంబర్ 770229-2580 ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. మీరు మీరు ఒకవేళ కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక స్టూడెంట్స్, వి కైండ్లీ పుట్ వాట్సాప్ మెసేజ్, అక్కడ విజ్ఞాన్ సార్ అని ఉంటాడు, హీ విల్ అటెండ్ ఇట్. ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ బికమ్స్ మోర్ కెపాసిటివ్, డైరెక్ట్ ఆన్సర్. అట్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ రెసొనెన్స్ అనేది వాళ్ళు క్లియర్గా ఇవ్వలేదు, బట్ ఏం ఇవ్వలేదంటే సిరీస్ తీసుకోవాలని ఆల్రెడీ చెప్పిన నేను. ఆన్సర్ వచ్చేసి ఆర్, పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అయిపోతుంది. అండ్ చూడండి, ఇది బేసిక్గా డెల్టా కనెక్ట్ చేసిండి, ఇదంతా పక్కన పెట్టేస్తే 2 హెన్రీ కలిగినటువంటి ఇండక్టర్ని
త్రీ ఫేజ్ అరేంజ్మెంట్ చేసుకున్నాడు, ఇండక్టివ్ రియాక్టెన్స్ పర్ ఫేజ్ అని అడిగిండు. జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి అంతంత తిప్పిండు, అదంతా అవసరం లేదు. జస్ట్ ఇండక్టివ్ రియాక్టెన్స్ కనుక్కోవాలి, ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చిండు. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2πfL డైరెక్ట్ ఫార్ములా. ఎల్ వాల్యూ ఇచ్చిండు, ఎఫ్ వాల్యూ ఇచ్చిండు 50 హెర్ట్జ్. 2πf 50 హెర్ట్జ్ ఉంచినప్పుడు 2πf వాల్యూ 314 స్టాండర్డ్ గుర్తుపెట్టుకోవాలని అనేక చాలాసార్లు మొత్తుకున్నాను నేను. ఈ 2πf 50 హెర్ట్జ్ అంటే 2πfR ని గుర్తుందనుకోండి. 50 హెర్ట్స్ 50 హెర్ట్జ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 50 ఉన్నప్పుడు 2πf అంటే 2π × 50 ఈజ్ ఈక్వల్ టు 314 అనేది స్టాండర్డ్ వాల్యూ, మనకి ఎప్పుడు గుర్తుండాలి. అమెరికాలో అయితే 60 కదా, అప్పుడు 628 ఉంటుంది. ఏది ఆ 2πf 2π × 60 వాల్యూ. ఇవి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి మనం. గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ 314 × 20 చేస్తే 6280 వచ్చేస్తుంది, అయిపోయి. ఓకే, వెన్ డీసీ సప్లైస్ గివెన్ టు ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ దెన్ ప్రైమరీ వైండింగ్ విల్ బర్న్అవుట్ అని చెప్పి నేను ట్రాన్స్ఫార్మర్లో చెప్పడం జరిగింది. ప్రైమరీ వైండింగ్ క్యాచెస్ ఫైర్ అని డిఫరెంట్ వర్డింగ్ యూజ్ చేశాడు అంతే, కొత్త విషయం ఏం లేదు అక్కడ. ఆ 3 మంత్స్ కోర్సులో అన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫుల్ కోర్స్. టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ వ్యూస్ ఉంటాయి, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి 3 మంత్స్ కోర్సులో. బ్రీథర్ ఈస్ ప్రొవైడెడ్ ఆన్ ఎ ట్రాన్స్ఫార్మర్ టు అబ్జార్బ్ మాయిశ్చర్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్లో చెప్పాను నేను ఇది. వాట్ ఆర్ ద ప్రైమరీ అండ్ సెకండరీ టర్మ్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ వోల్టేజ్ ఆఫ్ 110 వోల్ట్స్ అండ్ హ్యావింగ్ సెకండరీ వోల్టేజ్ ఆఫ్ 25 వోల్ట్ కన్సిడరింగ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ వోల్ట్ 6. ఒక వోల్ట్కి 6 టర్న్స్ అని అంటున్నాడు వాడు. సో ప్రైమరీ సైడ్ 110 వోల్ట్స్ అని అన్నాడు, అంటే ఒక వోల్ట్కి 6 టర్న్స్ చేస్తే 660 అయిపోయాయి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. సెకండరీ సైడ్ 25 వోల్ట్స్ అన్నాడు, ఒక వోల్ట్కి 6 టర్న్స్ అని అన్నాడు. 25 × 6 చేస్తే ఎంత? 150 వస్తుంది, అయిపోయి ఆన్సర్ వచ్చింది. రాంబాబు టీఎస్ఎన్పిడిసిఎల్ జేఎల్ఎం నోటిఫికేషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇంకా ఇవ్వలే, దాని గురించి అప్డేట్ లేదు. వాళ్ళు పంపించిందే మొన్న ఆయన, వాళ్ళు ఎప్పుడు పంపించి నెల కూడా కాలేదనుకుంటా, నెల అయింది కావచ్చు. అంత ఈజీగా ఎట్లా వస్తుంది? రాదు, ఒక 3-4 మంత్స్ టైం పడుతుంది ఖచ్చితంగా. 3-4 మంత్స్ అయినాక పక్క చూస్తారు. అది వచ్చిందంటే మాత్రం డిపార్ట్మెంట్ మే గో టు రిక్రూట్మెంట్ ఎనీ టైం. 50,000 జాబ్స్తో దాన్ని అయితే మిక్స్ చేయకండి మీరు ఆ పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ని, ఎందుకంటే పవర్ సెక్టర్ అనేది ఇట్ డజంట్ కమ్స్ అండర్ ద టీఎస్పిఎస్సీ. ఇట్ ఈస్ అ సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డ్ అది. ఓకే, ఏదైతే ఆ 50,000 జాబ్స్ అని చెప్పేసి మనకు నడుస్తూ ఉందో చర్చ, దట్ ఇంక్లూడ్స్ టీఎస్పిఎస్సీ బేస్డ్ రిక్రూట్మెంట్ చేసేటివి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. బట్ మన ట్రాన్స్కో పవర్ సెక్టర్ అనేది అలాగ ఉంటుంది, మనది గవర్నమెంట్ నుంచి అకౌంట్ కూడా సపరేట్ ఉంటుంది, దాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా సపరేట్ ఉంటుంది. సో దాన్ని అది ఉన్నా లేనా అది లేకపోయినా కానీ దీని నోటిఫికేషన్స్ ఇక్కడ ఆగవు, ఇవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కోర్ లాస్, డైరెక్ట్ క్వశ్చన్. గుడ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ షుడ్ హ్యావ్ అ ప్రాపర్టీ ఆఫ్. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ దేనికోసం వాడతారు? 2 పర్పస్, ఒకటి కూలింగ్ పర్పస్, ఒకటి ఇన్సులేషన్ పర్పస్. ఓకే, ఇన్సులేషన్ పర్పస్ సంబంధించి ఇక్కడ ఒక టన్న కనిపిస్తుంది, ఇక్కడ ఏం లేదు. లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అయితే హై స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండాలి యాక్చువల్గా అయితే, ఇది ఆన్సర్ కాదు. హై విస్కాసిటీ కాదు, అబ్జార్బ్ మాయిశ్చర్ కాదు. మాయిశ్చర్ అబ్జార్బ్ చేసుకుంటే ఇంకా అది గుడ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఎట్లయిపోతే ట్రాన్స్ఫార్మర్లో వెళ్ళిపోతాయి. హై స్పెసిఫిక్ హీట్ ఉండాలి. హై స్పెసిఫిక్ హీట్ ఉంటే ఏంటంటే దాని కూలింగ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు, ఎక్కువ హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎస్ మై విలేజ్ వీడియోస్ యూఆర్ కరెక్ట్. 50K జాబ్స్ అనేది గవర్నమెంట్ సంబంధించింది, జేఎల్ఎం కానీ ఏఈ కానీ సంబంధించింది. వీఆర్ ఫ్రమ్ కార్పొరేషన్స్ అండ్ అవర్ రిక్రూట్మెంట్ ఈస్ నాట్ టైట్ టు టీఎస్పిఎస్. సో దాన్ని దీన్ని కలిపి చూడడం అనేది ఇంకా అనవసరంగా ఎమోషనలైజ్ అయిపోవడం మనం. కీప్ దట్ హోప్, ప్రిపేర్ అవుతుండండి, పట్టించుకోకండి, మనకు టైం వస్తుంది. మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఇక్కడ చూడండి, మీరు ట్రాన్స్ఫార్మర్ గురించి చదువుకోకపోయినా కూడా డిసడ్వాంటేజ్ అనే పదం పట్టుకొని మీరు దీని ఆన్సర్ చెప్పొచ్చు. లైట్ ఇన్ వెయిట్ ఉంటే డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్ అవుతుంది కదా. వోల్టేజ్ రెగ్యులేషన్ బెటర్గా ఉందంటే అది డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్ అవుతుంది కదా. లార్జ్ అమౌంట్ ఆఫ్ కాపర్ సేవింగ్, కాపర్ సేవ్ అవుతుంది అని అంటే అది డిసడ్వాంటేజా? అది అడ్వాంటేజ్ అవుతుంది కదా. అయిపోయా, కొట్టేస్తే మిగిలిపోయింది సెకండ్ ఆన్సరే. అంటే నీకు కాన్సెప్ట్ తెలియకపోయినా కానీ కొంచెం లాజిక్గా ఆలోచిస్తే కూడా ఆన్సర్స్ పెట్టచ్చు అని నేను ప్రూవ్ చేయదలుచుకున్నాను ఇక్కడ. ఆల్టర్నేటర్స్ ఆర్ యూజువలీ డిజైన్ టు జనరేట్ వోల్టేజ్ అట్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, రొటేటింగ్ పార్ట్ ఆఫ్ హై రేటింగ్ ఆల్టర్నేటర్ ఈజ్ ఫీల్డ్ పోల్స్. మీరు
ఆల్టర్నేటర్ కన్స్ట్రక్షన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను నేను మీకు. ఈ విధంగా రోటార్ ఉంటుంది, దాని చుట్టూగా ఒక స్టేటార్ ఉంటుంది. నెక్స్ట్ అవుట్పుట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ డిపెండ్స్ ఆన్ డైరెక్ట్ క్వశ్చన్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పీ బై 120 ఫార్ములా, స్పీడ్ అండ్ పోల్స్ ఆప్షన్ టు రైట్ ఆన్సర్. టు ప్రివెంట్ హంటింగ్ ఇన్ అన్ ఆల్టర్నేటర్ విచ్ వైండింగ్ ఈస్ ప్రొవైడెడ్, డ్యాంపర్ వైండింగ్ ఈస్ ప్రొవైడెడ్. డ్యాంపర్ వైండింగ్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అని కూడా నేను సింక్రోనస్ మెషిన్స్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ డైరెక్ట్ థియరిటికల్ క్వశ్చన్స్. ఇవన్నీ స్పీడ్ ఆఫ్ ఏ రోటర్ ఇన్ ఎ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈస్ లోవర్ దెన్ ద సింక్రోనస్ స్పీడ్. ఇండక్షన్ మెషిన్స్ క్లాస్లో నేను చాలా ఎంటర్టైనింగ్గా చెప్పడం జరిగింది. అంటే సింక్రోనస్ మోటార్కి రోటర్కి స్టేటర్ మధ్యలో ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది, కానీ రోటర్ ఎప్పుడు స్టేటర్ని క్రాస్ చేయలేదు. రోటర్ కనుక సింక్రోనస్ స్పీడ్ని అందుకుందనంటే మోటార్ ఆగిపోద్ది అసలు మొత్తానికి. నెక్స్ట్ ఇది కొంచెం ప్రాబ్లము, పర్సంటేజ్ స్లిప్ అని అడిగిండు వాడు. 8 పోల్స్ 50 హెర్ట్జ్ యాక్చువల్ స్పీడ్ ఇంత ఇచ్చినాడు. సో మనం ఫస్ట్ సింక్రోనస్ స్పీడ్ కనుక్కోవాలి. 120 F/P 120 F/50 PMO A2 750 ఆర్పిఎం మనకి సింక్రోనస్ స్పీడ్ వస్తుంది. స్లిప్ స్లిప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. ఎన్ఎస్ అంటే సింక్రోనస్ స్పీడ్, ఎన్ఆర్ అంటే యాక్చువల్ స్పీడ్. 750 - 725/750 అంటే 1/30. పర్సంటేజ్ స్లిప్ కావాలంటే స్లిప్ ఇంటూ 100 చేయాలి. 1/30 అనేది మనకు వచ్చిన స్లిప్. సో 1/30 ఇంటూ 100 చేస్తే 3.33. ఓకే, అందరూ ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యూ కెన్ ట్రై టు గెట్ పెయిడ్ కోర్సెస్ కానీ మెంటర్షిప్ కానీ నా ద్వారా మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ హ్యాస్, ఇది కొంచెం కైండ్ ఆఫ్ అంబిగ్యూస్గా ఉంది క్వశ్చన్. క్వశ్చన్లోనే క్లారిటీ లేదు, బట్ మీరు చెప్పండి. ఆప్షన్స్లో క్లారిటీ లేదు, క్వశ్చన్ బాగానే ఉంది కానీ ఆప్షన్స్ ఆర్ నాట్ సో క్లియర్. మీరు ఆన్సర్ ఏం పెట్టారు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి హై స్టార్టింగ్ టార్క్ అవుతుంది దీనికి, ఎందుకంటే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో రోటార్ రెసిస్టెన్స్ R2 అనేది వేరీ చేసుకోవచ్చు మనం. సో అప్పుడు నీకు హై టార్క్ ఇంట్రడ్యూస్, హై రెసిస్టెన్స్ పెంచుకుంటే అప్పుడు నీకు ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే స్క్విరిల్ కేజ్ అయితే లో స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎట్ నో లోడ్ ఇస్ 0.15 ల్యాగింగ్, వెన్ దిస్ మోటార్ ఇస్ ఫుల్లీ లోడెడ్ ఇట్స్ పవర్ ఫ్యాక్టర్ వుడ్ బి అరౌండ్. ల్యాగింగే ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇనే త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ స్పీడ్ రోటర్ స్పీడ్ బికమ్స్ ఈక్వల్ టు స్టేటర్ రొటేటింగ్ ఫ్లక్స్ లేదా రోటర్ ఈఎంఎఫ్ బికమ్స్ 0. అదే చెప్పిన నేను, ఎప్పుడైనా కానీ ఇండక్షన్ మోటార్లో రోటర్ స్పీడ్ అనేది స్టేటర్ స్పీడ్ కంటే తక్కువనే ఉండాలి. ఈక్వేట్ అయిపోయిందనంటే రోటర్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ కాదు, మోటార్ ఆగిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఈజ్ యూస్ టు ప్రొటెక్ట్ ద ఇండక్షన్ మోటార్. ఇక్కడ చూస్తుంటే ప్రొటెక్షన్ సర్క్యూట్ లాగా ఏం కనిపిస్తుంది, ఓవర్లోడ్ రిలే క్లియర్గా ఉన్నది. డైరెక్ట్ క్వశ్చన్ అయితే 45 డేస్ కోర్సులో ఉన్న స్టూడెంట్స్కి ఒక ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి అయితే విజ్ఞాన్ సార్ని కాంటాక్ట్ అవ్వండి. 45 డేస్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మీరు 750 రూపీస్ పే చేసి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే సో 45 డేస్ కోర్సులో ఉన్న స్టూడెంట్స్కి ఆల్రెడీ ఏదైతే మన 45 డేస్ది ఈ 750 రూపీస్ కోర్స్ ఉందో, ఈ కోర్సు తీసుకున్న విద్యార్థులకి ఒక ఆఫర్ ఇస్తున్నాం. ఏంటిదనంటే, మీకు 1 ఇయర్ కోర్స్ తీసుకోవాలనుకుంటేనే మీకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఏదైతే 5000 రూపీస్ అని అన్నాను, అండ్ దిస్ ఆఫర్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 19th వరకే, రేపటి 2 వరకే ఉంటుంది ఇది. ఈ 5000 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో దీంట్లో మీరు కట్టిన 750 రూపీస్ మైనస్ చేస్తే 4250కి వస్తుంది 1 ఇయర్ వ్యాలిడిటీతో. సో 750 కోర్సు స్టూడెంట్స్కి ఏదైనా ఆఫర్ కావాలి అని అంటే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ మీద మీకు మీరు కట్టిన 750 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ అన్నట్టు. సో ఆ విధంగా మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది.
purpose of starter in three phase induction motor is starter enduku kavale supply damage gaakunda motor ni start cheyali general ga motor ni start chesthe high current draw chestundi so we need to limit the starting current option 2 anedi right answer vinod ICAT department job notification eppudu vastundi chudandi ICAT department jobs TSPSC degara perfect ga available unnadi vallu dalchukunte ratri ratrike type chesi podugala website lo pedtharu మరి అది ఎందుకు పెడతలేరు ఎందుకు పెడతలేరు అనేది అది కొంచెం పొలిటికల్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్. సో నేను చెప్పలేను నేను, బట్ రావచ్చు, నేను ఎనీ టైం రావచ్చు అని చెప్తున్నాను, రేపు కూడా రావచ్చు నేను చెప్తున్నాను, బట్ ఎగ్జాక్ట్గా 1 మంత్ తర్వాత వస్తా 2 మంత్స్ తర్వాత అది నేను చెప్పలేను. నేను ఇవాళ సాయంత్రమే పెట్టచ్చు మనకు తెలియదు, ఎందుకంటే నోటిఫికేషన్ వాళ్ళ దగ్గర రెడీ ఉన్నంత వరకు అప్డేట్ అయితే నాకు